నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో ఈ వారాంతానికి సమీక్ష స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా అంతర్జాతీయ విషయాలు మాట్లాడుకుంటున్నాం. చూస్తూ ఉంటే భారత సంతతికి చెందిన వ్యక్తులు ఇప్పుడు ప్రపంచంలో అంటే ఆల్రెడీ వివిధ రంగాల్లో నిష్ణాతులై మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా వాళ్ళు తమదైనటువంటి ముద్రను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఋషి సునాక్ ఇస్ ఏ క్లియర్ కట్ ఎగ్జాంపుల్. ముందర వద్దనుకున్నారు, తర్వాత హీ హాజ్ బిన్ యూనో ఐడెంటిఫైడ్ ఎస్ ఎ పర్సన్ హూ కెన్ లీడ్ ది కంట్రీ. సో అట్లాగే మొన్న లాస్ట్ టైం యుఎస్ ఎలక్షన్స్లో కమలా హారిస్ హాజ్ బిన్ చూజన్ యాజ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మనకి ఈ వివేక రామస్వామి పేరు బాగా వినబడుతోంది. అంటే హీఈస్ ఎ పొటెన్షియల్ క్యాండిడేట్ ఫర్ ప్రెసిడెన్షియల్ పోస్ట్ ఇన్ 2024 అనేది. ఆయన గురించి, ఆయన ప్రస్థానం గురించి కొంత వివరించి, ఆయనకి హిందూయిజం మీద ఉండేటటువంటి భావాల గురించి కొంచెం వివరించి దీన్ని కొంచెం విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మనం యూఎస్కి. అదే ఒక రకంగా విదేశాలకు చాలామంది ఇండియన్స్ వెళ్ళారు, బాగా సెటిల్ అయినారు, బాగా ప్రాస్పర్ అయినారు. దాంతో వివిధ రంగాల్లో చాలా ప్రాధాన్యమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు. బట్ రాజకీయాల్లో ముందుకు రావటం ఇప్పుడిప్పుడు మొదలవుతున్నది. మీరు అన్నట్టు ఋషి సునాక్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో. అమెరికాకు వచ్చేటప్పటికి అఫ్కోర్స్ ఆల్రెడీ కమల్ హారిస్ వచ్చింది అని ఉన్నది, కొంత పార్ట్లీ ఆఫ్రికన్ అండ్ పార్ట్లీ ఇండియన్ బికాస్ ఫాదర్ ఐ థింక్ ఈజ్ ఏ బ్లాక్. బట్ ఆమెది ఒక స్టైల్, ఐ థింక్ రూటెడ్ ఇన్ ఇండియా లాగా అనిపించలేదు ఆమె బిహేవియర్ కానీ ఆమె వ్యూస్ కానీ. ఇది కొంత మోర్ టువర్డ్స్ ది బ్లాక్ యాంగిల్ ఎక్కువ తీసుకొని పోతూ ఉన్నది ఆమె. బట్ రూటెడ్ ఇన్ ఇండియా ముందుకు పోతున్నటువంటి వ్యక్తి రామస్వామి. చాలా చాలా అంటే ఒకటి, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, వెల్ రెడ్ మ్యాన్, చదివిన వాడు, తెలివి తెలవాడు, క్లారిటీ ఉంది, ట్రెమెండస్ క్లారిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో కొన్ని శక్తులు బాగా హిందూ ఫోబియాను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒకటి ఇస్లామిక్ ఫోర్సెస్, ఒకటి క్రిస్టియన్ ఫోర్సెస్, ఒకటి జనాల్లో చాలా మిస్గివింగ్స్, అపోహలు, ప్రిజుడిసెస్ హిందూయిజం అంటే ఇదేదో వీళ్ళంతా మిడివల్ పీరియడ్ వాళ్ళు అన్నట్టు కాస్టిజం ఉందని, జంతు బలు చూస్తూ ఉంటారని, అన్ని ఏవైతే నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిందూయిజం ఉన్నాయో వాటిని బాగా ప్రచారం చేస్తున్నారు. వీళ్ళందరికీ యాంటీడోస్ నన్ను అడిగితే రామస్వామి. అంటే హిందూయిజం మీద ఎంత క్లారిటీతో మాట్లాడుతున్నాడంటే, అందులో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కాబట్టి అతను మాట్లాడేదంతా జనాల్లో పూర్తిగా వెళ్తుంది. అసలు హిందూయిజం అంటే ఏందనేది క్రిస్ప్గా ఒక 5 మినిట్స్లో ట్రెమెండస్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు. మూలాలకు పోతున్నాడు, ఈ సూపర్ఫిషియల్ ఇష్యూస్ కాకుండా. అసలు ఏంది, వాట్ డస్ హిందూయిజం సే స్టాండ్స్ ఫర్ సోషల్ రిలేషన్షిప్స్లో కూడా. అంతేకాకుండా ఇంకొక గొప్ప పని చేస్తున్నాడు, ఈ వాల్యూస్ను యూనివర్సల్ వాల్యూస్గా కనెక్ట్ చేయడానికి కూడా చూస్తున్నాడు. అది చాలా చాలా గొప్ప విషయం. అంటే చెప్పేది హిందూయిజంలో చెప్పేటటువంటిది ఏది ఎక్స్క్లూసివ్ కాదు, ఇవి యూనివర్సల్ వాల్యూస్, క్రిస్టియన్ వాల్యూస్ ఆల్సో, అండ్ హీస్ ఏబుల్ టు ప్రూవ్ ఇట్. క్రిస్టియానిటీలో 10 కమాండ్మెంట్స్లో ఏమున్నది, హిందూయిజంలో ఏమున్నది, మోరాల్లెస్ ది సేమ్ థింగ్ అనేటటువంటి ఆ భావన ఒకటి తీసుకొని రాగలుగుతున్నాడు. ఒక రకంగా నన్ను అడిగితే హిందూస్కు ఒక పెద్ద ప్రచారకర్తని చెప్పుకునే స్థాయికి వచ్చేసాడు. అంటే ఈ మిస్గివింగ్స్ అన్నింటినీ తొలగించి ఈ వెస్ట్లో హిందూయిజాన్ని గురించి సరైన అవగాహన ఇచ్చేదానికి ఇన్అడ్వెంటగా, అది ఆయన మెయిన్ ప్లాన్ కాకపోవచ్చు, హీ వాంట్స్ టు బికమ్ ది ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగా, బట్ దీని గురించి చెప్పటం అండ్ ఒకటి రెండు తర్వాత ఛాయిస్, నా ఫెయిత్ను
లేక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే నా ఫెయిత్కే ఉంటాను. సో క్లారిటీతో ఈజ్ ఏబుల్ టు గుడ్ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. అండ్ కొన్ని కొన్ని చాలామంది మాట్లాడటానికి సంశయించేటటువంటి అంశాలను కూడా రేకప్ చేస్తూ ఉన్నాడు. లైక్ ఆర్మేనియన్ జినోసైడ్, దీని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకంటే మళ్ళీ ముస్లింని అఫెండ్ చేసినట్టు అవుతుంది. బట్ చాలా కేటగారికల్గా ఇటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. నేను అనుకోవటం ఈ తడవ దిస్ టైం హీ మేబీ ఏ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, సీరియస్ వైస్ ప్రెసిడెంటల్ క్యాండిడేట్ రిపబ్లికన్స్ కావచ్చు. ప్రెసిడెంట్ ఎవరైనా వైస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉన్నది. ఒబామా లాగా నెక్స్ట్ టర్మ్ ఆ టర్మ్లో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా కానీ నేను ఆశ్చర్యపోను అంత. బట్ అమెరికా డిజర్వ్స్ హిమ్ రాదర్ దాన్ హీ డిజర్వింగ్ అమెరికా. అమెరికా డెఫినెట్లీ డిజర్వ్స్ హిమ్. అంటే ఈ ఈ ఈ డైవర్సిటీకి నువ్వు ప్రాధాన్యం ఇచ్చేటట్టయితే ఇంతకన్నా బెటర్ ఎన్లైటన్ ఇంక్లూసివ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, అంతేకాదు అమెరికా ఇంట్రెస్ట్ను స్టాండ్ అయ్యేటటువంటి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కూడా ఉండకపోవచ్చు. ఇది నా అసెస్మెంట్ ఆయన గురించి. ఇస్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ ఎక్విప్మెంట్ అక్కడి నుంచే మొదలెట్టాడు కంపెనీ బిజినెస్. బికాస్ మనీ లేనిది అంటారు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో. ఎక్కడైనా మన ఇండియాలోనైనా కానీ మనీ చాలా చాలా ఇంపార్టెంట్ అనుకో, బట్ అమెరికాలో ఇంకా ఇంపార్టెంట్. సో ఆ ఫైనాన్షియల్ సౌండ్ చేసుకొని బేస్ ఏర్పాటు చేసుకొని ఇంకా ఇటు పాలిటిక్స్లోకి వచ్చాడు కాబట్టి చాలా యంగ్ మ్యాన్ ఆల్సో, కాబట్టి మంచి ప్రాస్పెక్ట్స్ ఉంటాయని నేను భావిస్తున్నాను. అటువంటి వాళ్ళు అక్కడ కాబట్టి ఇండియా కూడా మంచిది, బికాస్ దే విల్ బికమ్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ ఇండియా మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అంతర్జాతీయ విషయాల మీద చర్చించుకున్నాము. ఇప్పుడు మనకి జాతీయంగా ఇవాళ క్లుప్తంగా ఒక విషయం చర్చకు వస్తుంది. అంటే స్టేట్ ఎలక్షన్స్ మన రీసెంట్గా అయిపోయిన తర్వాత భారతదేశంలో ముఖ్యంగా ప్రతిపక్షము రూలింగ్ పార్టీస్ రెండు ఉంటాయి. కాంగ్రెస్ చాలా మటుకు వీక్ అయ్యి మళ్ళీ మా ఇది. సో ఇప్పుడు కొత్తగా వాళ్ళంతా ఏమైందంటే మనకి 2023లో ఇండియా ఇంక్లూజివ్ పార్టీ అలయన్స్ అని పెట్టుకుని స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ కొన్ని చోట్ల మిగిలిన వాళ్ళు దగ్గరికి రాణిస్తుంది, కొంతమంది రానియట్లేదు. సో దీంట్లో చాలా కన్ఫ్యూషన్ గందరగోళంగా ఉంది. ఈ ఇంక్లూజివ్ అలయన్స్ అనేది రేపు 2024 ఎలక్షన్స్కి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోగలదా, లేకపోతే మళ్ళీ ఇజ్ ఇట్ అన్ అడ్వాంటేజ్ ఫర్ బీజేపీ టు కంటెస్ట్ ది ఎలక్షన్స్ బికాస్ ఆఫ్ యూనో గుడ్ పర్ఫార్మెన్స్ ఓవర్ లాస్ట్ యూనో 10 ఇయర్స్? సో దీని మీద మీ అభిప్రాయం. ఒకటి, ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం బలపడాలన్నా పటిష్టంగా ఉండాలన్నా రెండు ప్రధానమైన పార్టీలు అవసరమైతే ఎంతైనా ఉన్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ పరిణితి సరిగ్గా జరగలేదు. చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ ఆల్ 1947 నుంచి 67 దాకా ఏకపక్షంగానే కాంగ్రెస్ పాలన చేసింది. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో రాజాజీ గారు స్వతంత్ర పార్టీని స్థాపించడంలో కూడా ఇది ఒక ప్రధానమైన అంశంగా చెప్పుకున్నాడు. అపోజిషన్ అనేది ఉండాలి, అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తాయి. వితౌట్ డిక్టటోరియల్గా ఉండకుండా రెస్పాన్సివ్గా ఉంటాయి అనేది ఆ రోజు ఆయన పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. బట్ అది సరిగ్గా 2-పార్టీ సిస్టమ్ అనేది సరిగ్గా పరిణితి చెందలేదు. 1967 వచ్చేటప్పటికి కలగూరగంపు వచ్చిందే కానీ ఒక పార్టీ దానికి ఎగ్నెస్ట్గా, కాంగ్రెస్కి ఎగ్నెస్ట్గా రాలేదు. సరే, ఆ కలగూరగంప వల్ల దేశం చాలా నష్టపోయింది. యాక్చువల్లీ ఆఫ్టర్ కాంగ్రెస్ పోయిన తర్వాత వచ్చిన విపి సింగ్ టైము, ఈ టైము వీళ్ళందరూ కలిపి దేశాన్ని సర్వనాశనం చేసేసారు ఆ పీరియడ్, 1995-96 తర్వాత 2004 దాకా. 2004కు ఒక జాతీయ పార్టీగా స్టెబిలైజ్ అయి ఈ బీజేపీ రావటం,
బీజేపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కనుక సిద్ధాంతపరమైన బేస్ ఉండుంటే అంత త్వరగా కొలాప్స్ అయి ఉండేది కాదు. కొలాప్స్ కాకుండా ఉండుంటే టూ పార్టీ సిస్టమ్ అప్పటి నుంచి అమల్లో ఉండుండేది. కానీ కాంగ్రెస్ ఏమైంది, సిద్ధాంతపరమైన బేస్ లేకపోవటం, కేవలం ఫ్యామిలీ పార్టీ కావటంతో అన్ని చోట్ల కొలాప్స్ కావటం మొదలెట్టింది. దీంతో బీజేపీకి ఎదురుగా జాతీయ స్థాయిలో ఉండగలిగేటటువంటి పార్టీ లేకుండా పోయింది. అది ప్రజాస్వామ్యంలో పెద్ద మైనస్ పాయింట్. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రధానమైన ఫోర్స్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకు ప్రధానమైన ఫోర్స్ అంటే ఒక ఐదారు ప్రధానమైన రాష్ట్రాల్లో అది అపోజిషన్. సో ప్రభుత్వం ఏ రోజు సరిగ్గా పరిపాలన చేయకపోయినా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటంతా కాంగ్రెస్కి వస్తుంది. కాబట్టి ఏ అపోజిషన్ అలయన్స్నైనా లీడ్ చేయగలిగినటువంటి పార్టీ ఇప్పటికి కూడా కాంగ్రెసే. సో దాని వరకు డౌట్ లేదు. కానీ ఏమవుతున్నదంటే వీళ్ళు బలపడితే మాకు దెబ్బ తగులుతుందేమోనని మిగిలిన ప్రాంతీయ పార్టీలు, మేము బలపడి వీళ్ళను మార్జినలైజ్ చేయాలని కాంగ్రెస్, వాళ్ళలోనే ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఒకటి రన్ అవుతుంది. సో అదొక ఆస్పెక్ట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఎప్పటికైనా ఈ రీజనల్ పార్టీస్ క్రమక్రమంగా పక్కకి వెళ్ళిపోయి ఆ స్పేస్ను కాంగ్రెస్ ఆక్యుపై చేసుకోవటమే మంచిది. అప్పుడు నేషనల్గా రెండు పార్టీలు ఉన్నట్టుంటుంది. దానికి సరైన సమయం వస్తున్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే కాంగ్రెస్ ఒక రకంగా ఈరోజు పెద్ద సాలిడ్ ఓట్ బ్యాంక్గా ముస్లిం ఓట్స్ తయారైనాయి. ముస్లిమ్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ స్లోగా ఇంకా రీజనల్ పార్టీస్ నుంచి పక్కకి వెళ్ళిపోతారు. అంతకుముందు ఆ కాంబినేషన్లో ఇప్పుడు లైక్ యాదవ్ ముస్లిం కాంబినేషన్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి వేశారు, యాదవ్ ముస్లిం కాంబినేషన్లో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్కి వేశారు. ఇప్పుడు ఆ కాంబినేషన్లు దెబ్బతినేటట్టున్నాయి. ఈ ముస్లిం ఓట్ 100% కాంగ్రెస్కి రావడంతో అది బేస్గా ఒక కోయలేషన్ బిల్డప్ చేసుకోగలిగితే కాంగ్రెస్ రీజనల్ పార్టీస్ను కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పక్కకు నెట్టేసేటటువంటి అవకాశం ఉంది. బట్ అది చేయగలిగినటువంటి స్తోమత ఉన్న లీడర్షిప్ కాంగ్రెస్లో ఉన్నదా అది పెద్ద క్వశ్చన్ మార్క్. 2024లో అయితే బీజేపీకి ఈ అలయన్స్ ఎటువంటి నష్టం చేయలేదు. అసలు ఈ అలయన్సు ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి స్ట్రాంగ్ ఫ్రంట్నివ్వగలుగుతుందా అనేది అనుమానం. కానీ ఆ పైన ఏదైనా బీజేపీ తప్పిదాలు చేస్తే మాత్రం దాని బెనిఫిట్ తప్పకుండా కాంగ్రెస్కు పోతుంది. చూద్దాం 24 వరకు అయితే ఇది ఈ అలయన్స్ పెద్దగా ప్రభావం చూపలేదు అని నేను అనుకుంటున్నాను. బట్ లాంగ్ రన్లో ఏదో ఒకటి నేషనల్ పార్టీ బీజేపీకి అపోజిషన్గా ఇవాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. రీజనల్ పార్టీ స్లోగా వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఎందుకంటే వాళ్ళకి నేషనల్ పర్స్పెక్టివ్ ఉండదు, చాలా సంకుచితమైన పర్స్పెక్టివ్, అది దేశానికి మంచిది కాదు. ఇప్పుడు అంతర్జాతీయ అంశాలు, తర్వాత దేశీయ అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ప్రతి వారం మనం మాట్లాడుకున్నట్టు ప్రాంతీయ అంశాల మీద, అంటే ఇప్పుడు ప్రాంతీయ అంశం అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్, ఆంధ్రాలో అండ్ తెలంగాణలో జరిగేటువంటి అంశాల మీద కొంచెం సమీక్ష చేసుకుందాం అనుకుంటున్నాం. రీసెంట్గా మనకి ఈ తెలంగాణ అసెంబ్లీలో, అంటే ప్రతిసారి ప్రభుత్వం మార్చినప్పుడు అందరూ చెప్తూ ఉంటారు ఈ బడ్జెట్ మీద ప్రీవియస్ గవర్నమెంట్ యొక్క తప్పిదాలను పట్టుకోవడం చెప్పి ఒక వైట్ పేపర్ లాంటిది ఒకటి తీసుకొచ్చారు. బడ్జెట్ అలోకేషన్స్ ఎట్లా ఉన్నాయి, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎట్లా ఉన్నాయి, డీవియేషన్స్ ఏమయ్యాయి, బర్డెన్ ఎట్లాగా ఉంది, సో వీటి మీద చాలా ఒక పెద్ద చర్చ జరిగింది. వీళ్ళు చెప్తే అపోజిషన్ వాళ్ళు ఇంకోటి చెప్పారు ఇదంతాను. బట్ ఓవరాల్గా మనం కనుక యాజ్ ఎ లే మ్యాన్ మామూలుగా కొంచెం సగటుగా అర్థం చేసుకునే వాళ్ళైతే చూస్తే పర్ పర్సన్ పర్ క్యాప్ హెడ్ మీద ఉండే బర్డెన్ నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు, హెన్రీ వితౌట్ మీరు లాస్ట్ టైం చెప్పినట్టు ఇన్కమ్ సపోర్ట్ లేకుండా అప్పు చేసి దాని మీద మళ్ళీ ఈ ఇది చేయడం అనేది చాలా పెద్ద ఇదిగా అయిపోయింది. అట్లాగే ఈ రీసెంట్గా లాస్ట్ వీక్ మనకి ఈనాడులో కూడాను ఆంధ్రప్రదేశ్లో స్టేట్ బారోయింగ్స్ చాలా ఇదిగా ఉన్నాయి, ఇట్స్ ఇన్ ద వెరీ బ్యాడ్ షేప్ అని చెప్పేసి ఒక అంశం వచ్చింది. సో దీని మీద కూడాను కొంచెం క్లుప్తంగా, అంటే ఫైనాన్స్కి సంబంధించి బోత్ స్టేట్స్లో
ఎట్లా ఉన్నాయి ఏమిటి దీని మీద ఈవెన్ నేను కూడా నేషనల్గా కూడా ఒక విధమైనటువంటి లెజిస్లేషన్ ఇవన్నీ తీసుకురాకపోతే ఆఖరికి మనం ఎక్కడికి వెళ్ళిపోతామో కూడా చాలా ఇదిగానే ఉంది. తర్వాత ఇంకోటి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా హాట్ టాపిక్గా వచ్చిన వాటిల్లో మనం చూసుకునేది మన తెలంగాణలో చీఫ్ మినిస్టర్ గారు ప్రొటెక్టింగ్ గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రతిసారి వస్తూనే ఉంటుంది, ఎవరు పొలిటికల్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇస్తూ ఉంటారు, ల్యాండ్స్ తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ దాన్ని కట్టరు, దాని ల్యాండ్ బ్యాంకింగ్ డెవలప్ చేసుకుని డబ్బులు చేసుకుని అమ్మేసుకుని ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు వన్ ఆఫ్ ది థింగ్స్ తెలుసు, మీరు సిసిలియా కింద ఉన్నప్పుడు ఐ థింక్ యూ ఆర్ ది ఫస్ట్ పర్సన్ ఎవరెవరైతే ఇక్కడ జూబిలీన్స్లోనూ అక్కడనో పెద్ద పెద్ద వాళ్ళందరూ ది పర్పస్ ఫర్ విచ్ ది ల్యాండ్స్ హ్యావ్ బీన్ అలాటెడ్ హ్యాస్ బీన్ మిస్యూస్డ్ అండ్ యూనో కమర్షియల్ పర్పసెస్కి వీటికి వాటికి చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది వాటిని అమ్మేసుకోవడం అదంతా కూడా జరుగుతుంది. సో ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసేది అసలు ఏ విధంగా సబబ్బు, అది రియల్ పర్పస్కి ఉందా, దానికి ఏమైనా టైం లిమిట్ ఉందా లేదా, అది ఒకటి చూసుకుందాం. తర్వాత ఇప్పుడు రీజనల్ పార్టీస్ గురించి మాట్లాడుకుంటే ఇదంతా చేస్తే ఇప్పుడు కేజ్రీవాల్ని చూసుకుని మళ్ళీ ఆయన మన ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు లోకల్గా ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర పార్టీ ఒకటి స్టార్ట్ చేస్తామని అన్నారు. ఇన్ని పార్టీస్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, వెదర్ హీ కెన్ పెనట్రేట్ అండ్ వెదర్ హీ కెన్ డూ మేక్ సమ్ ఇంపాక్ట్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్, ఈ నాలుగు విషయాల మీద ఈ వారం చర్చించుకుందాం. మొట్టమొదట తెలంగాణలో వైట్ పేపర్ గురించి మాట్లాడదాం, ఆ పైన ఆంధ్ర ఫైనాన్సెస్ వీళ్ళ విషయాలు. ప్రతి చోట వైట్ పేపరు కొత్త గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా కానీ పాత గవర్నమెంట్ చేసిన తప్పిదాలు చెప్పను, వీళ్ళకి ఈరోజు ఉన్న సమస్యలేంటి, పాత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల మేము చేయలేకపోతున్నామని చెప్పుకోవటానికి ఈ శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చినప్పుడు నాట్ ఒకదాని మీద కాదు ఆల్మోస్ట్ 10 శ్వేతపత్రాలు రిలీజ్ చేసినట్టు గుర్తు. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు ఫైనాన్సెస్ మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. తప్పకుండా వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగానే శ్వేతపత్రం ఉంటుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ ఫిగర్స్ మాత్రం రాంగ్గా పెట్టడానికి వీల్లేదు కాబట్టి ఆ ఫిగర్స్ను మనం కాస్త అనలైజ్ చేసి మాట్లాడతాం. మొట్టమొదటిది దీంట్లో వాళ్ళు మేము ఇచ్చేసామంటే కాంగ్రెస్ ఆల్మోస్ట్ 56 నుంచి 2004 దాకా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రూల్ చేసింది కాంగ్రెసే కదా చాలా కాలం, మధ్యలో తెలుగుదేశం కొంతకాలం చేసినా కానీ. కాబట్టి మేము చేసే టైంలో ఇంత బాగా చేసాం అనేది చెప్పుకోవడానికి ఒక పారాగ్రాఫ్ 2-3 పారాగ్రాఫ్లు కేటాయించారు, అది మనం ఇగ్నోర్ చేయొచ్చు. 1956 నుంచి 2004 దాకా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదు అనే పాయింట్ ఒకటి చాలా ప్రస్ఫుటంగా విత్ స్టాటిస్టిక్స్తో పాటు ఇవ్వటం జరిగింది, అది ఒక పోర్షన్. ఇక రెండోది బడ్జెట్ అలొకేషను ఎక్స్పెండిచరు పొంతనలేదు, చాలా తక్కువ జరుగుతూ ఉండింది అనేది ఒక పాయింట్ పెట్టారు. అది పెద్ద ఇష్యూ కాదు నన్ను అడిగితే, ఎందుకంటే ఈ బడ్జెట్లు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది ఫస్ట్ టైం 100,000 కోట్ల బడ్జెట్ అనేది మొదలెట్టారు. అప్పటి నుంచి 100,000 ఆపై 200,000 కోట్ల బడ్జెట్, ఇవి తెలంగాణ కూడా 200,000 కోట్ల బడ్జెట్ అయింది, అంటే స్మాలర్ జియోగ్రఫీకి, అప్పుడు యునైటెడ్ ఆంధ్ర కదా. ఈ పెద్ద పెద్ద బడ్జెట్లు చూపెట్టడం అనేది ఒక పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్ అయిపోయింది. అంత పెద్ద బడ్జెట్ చూపెట్టినప్పుడు న్యాచురల్లీ అక్కడ దానికి కావాల్సినంత వనరులు ఉండవు కాబట్టి బడ్జెట్లో ఎక్కువ చూపెడతారు, ఫైనల్గా వచ్చేప్పటికి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది. ఆ పాయింట్ మెన్షన్ చేశారు, వ్యాలిడ్ పాయింట్. కానీ ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసినది సరిగ్గా లేదని చెప్పడానికి అది పెద్ద ఇష్యూ కాదు, దాన్ని అది ఒక పాయింట్ మెన్షన్. రెండోది పన్నులు వసూలు ఇంకొద్దిగా పటిష్టంగా ఉండొచ్చున్నారు, అది ఎవరికైనా మంచిదే, ఎందుకంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటారు, మొత్తం రాష్ట్రంలో ఉండే స్థూల ఆదాయంలో ఎంత పర్సెంట్ ట్యాక్స్ల కింద వస్తూ ఉంది అని అంటే తెలంగాణలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే తక్కువ ఉన్నది, 10% అంత ఉన్నది. దీన్ని పెంచవచ్చు, పెంచవచ్చు అంటే ఎక్కువ పన్నులు వేయవచ్చు, సో అది పాజిటివ్ థింగ్. వీళ్ళు పన్నులు వేసుకోవడానికి పనికి వస్తుంది, దానివల్ల పాత ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని చెప్పడానికి అదేం ఉపయోగపడదు. మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ ఈజ్ అప్పులు. ఈ అప్పుల విషయం చాలా ప్రధానంగా ఇచ్చారు, దాని విషయంలో తప్పకుండా తెలుగుదేశం అంతకుముందున్న బీఆర్ఎస్ పార్టీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు
2015 ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిందో అప్పటికి రాష్ట్రానికి అప్పులు రాష్ట్ర స్థూల ఆదాయంలో 15% వరకు ఉన్నాయి. అది వీళ్ళు మొన్న పదవి విరమించే టైంకు మొత్తం 37% పెరిగాయి. 37% అంటే చాలా అబ్నార్మల్గా పెరిగినట్టు, 15 నుంచి 37, 17లో పెరిగాయనట్టు. దీంట్లో కూడా 2 రకాల అప్పులు ఉంటాయి. ఒకటి ఎఫ్ఆర్బిఎంకు లోబడి రిజర్వ్ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుమతితో చేసేటటువంటి అప్పులు. వాటికి వరకు ఇబ్బంది లేదు, అవి అన్ని రాష్ట్రాలు చేస్తాయి. అవి ఎంత చేయాలనేది ఎఫ్ఆర్బిఎం నామ్స్ను బట్టి ఇవ్వటండి. ఈ ప్రభుత్వం చేసిన పెద్ద అన్యాయం రాష్ట్రానికి ఏంటి అంటే, ఇవి కాకుండా పెద్ద సంఖ్యలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు, ఈ కార్పొరేషన్స్ వీటి ద్వారా బ్యాంకుల నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆల్మోస్ట్ 120,000 కోట్లు 180,000 కోట్లు కొంత పే చేసి ఇప్పుడు బ్యాలెన్స్ 127,000 కోట్ల దాకా ఉంది. ఇది ఈ రాష్ట్రానికి పెద్ద దెబ్బ కొట్టబోతూ ఉన్నది. చేసి దేనికి ఉపయోగించారు? దీంట్లో ఆల్మోస్ట్ 70,000 కోట్లు 90,000 కోట్ల దాకా కాళేశ్వరం ప్రాజెక్టు కిందనే ఉపయోగించారు. ఒక 30,000 కోట్ల దాకా రూరల్ వాటర్ సప్లై మీద పెట్టారు. రూరల్ వాటర్ సప్లై మీద పెట్టడాన్ని నేను తప్పుపట్టాను. ఎందుకనంటే ఒక రకంగా మొత్తం దేశంలోనే ఫస్ట్ టైం పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి ఇచ్చే విధంగా ఈ మిషన్ భాగీరథను డిజైన్ చేయడం అనేది చాలా మంచి విషయం. అంతకుముందు ఎట్లా ఉండేది, ప్రతి గ్రామంలో సోర్స్ చూసేవాళ్ళు కాదు, కానీ నీళ్లున్నా లేకపోయినా ప్రతి సంవత్సరం 2 బోర్లు కొట్టి డబ్బులు వేస్ట్, దానివల్ల ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. ఇప్పుడు సిస్టమేటిక్గా నదుల నుంచి నీళ్లు తీసుకొని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి ప్రతి గ్రామానికి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ వచ్చేట్టుగా చేయడం చాలా లాడబుల్ థింగ్. సో దాన్ని నేను తప్పట్టాను. రెండోది కాళేశ్వరం. కాళేశ్వరంలో ఒకటి తెలంగాణ వరకు అప్లాండ్లో ఉంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం, దాంట్లో ఏమి లిఫ్ట్ చేయకుండా నువ్వు నీళ్ళు ఇవ్వలేవు. బట్ ఇది సరైన డిజైన్ చేశారా, కాంట్రాక్టర్ డ్రివన్గా ఈ మొత్తం ప్రాజెక్ట్ నడిచిందా అనేది దాని మీద తప్పకుండా అయితే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఎవడిచ్చాడు దీనికి ఇంత డబ్బు, 70,000 కోట్లు 80,000 కోట్లు? తెలిసి తెలిసి దీంట్లో నుంచి ఆదాయం రాదు అని ప్రైవేటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు ఇచ్చుండరు, తప్పకుండా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి ఎవరి నుంచో కొట్టేశారు. ఇది అది గవర్నమెంట్ ఎందుకు బయటపెట్టలేదు నాకు అర్థం కావట్లేదు. దే షుడ్ హావ్ నేమ్డ్ హిమ్. ఏ బ్యాంక్ ఇచ్చిందో నేమ్ చేసి ఉండాలి. నేమ్ చేయటమే కాదు, ఆర్బీఐకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు దీని మీద ఒక ఫార్మల్ కంప్లైంట్ లాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. సో దట్ ఇంకో తడవ ఏ బ్యాంకర్ కూడా ఇటువంటి చర్య చేయడానికి భయపడేటట్టుగా, లేకపోతే ప్రజల సొమ్ముతో బ్యాంక్ మేనేజ్మెంట్ను పొలిటికల్ లీడర్షిప్ కుమ్మక్క అయిపోయి వేస్ట్ చేయడం అవుతూ ఉన్నది ఇది. సో ఇది ఈ రెండు మేజర్ ఇష్యూస్. నన్ను అడిగితే ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఏమి సరిగ్గా పాలన చేయలేదనేది కరెక్ట్ కాదు, చక్కగా చేశారనేది కూడా రైట్ కాదు. చేశారు కొంత, బట్ చాలా చాలా బాగా చేయడానికి అనువైనటువంటి రాష్ట్రం తెలంగాణ. చిన్న రాష్ట్రం, కాంపాక్ట్ రాష్ట్రం, సర్ప్లస్ బడ్జెట్తో మొదలైనటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని తీసుకుపోవాల్సిన పంథాలో తీసుకుపోకుండా ఈనాడు చాలా సమస్యలకు మాత్రం పాత్రపత్రం. ప్రధానంగా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద సరిగ్గా ఖర్చు పెట్టలేదు. రెండు ఇంపార్టెంట్ సెక్టర్స్ మీద మరి ఎక్కడికి పోయినట్టు డబ్బులన్నీ విత్సల వెళ్ళిగా ఎక్స్ట్రావిగెంట్గా ఖర్చు పెట్టారు, దాంట్లో ఏమి డౌట్ లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే కొంతవరకు మెరుగే. ఇప్పుడు ఆ రూరల్ వాటర్ సప్లై మీద పెట్టినటువంటి ఎంఫసిస్ అవి మంచిదే, బట్ కాంట్రాక్టర్ డ్రివన్ స్కీమ్స్ మీద పెట్టడం అనేది మాత్రం సరైనటువంటి విధానం కాదు. ఇక ఆంధ్రతో పోతేస్తే తెలంగాణ మీద 2 రెట్లు మేము ఎక్కువ చదివామన్నట్టున్నది ఆంధ్ర పరిస్థితి. మరి ఆ ఈనాళ్ళలో చెప్పిన 10 లక్షలు కరెక్టా, దానికన్నా తక్కువ, దాని మీద మళ్ళా గవర్నమెంట్ సలహాదారు ఏదో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, అది వదిలేద్దాం. బట్ ఇంత విత్సలవిడిగా నువ్వు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది 10 లక్షల కోట్లు కానీ, 8 లక్షల కోట్లు కానీ, 7 లక్షల కోట్లు కానీ రాష్ట్రం భరించే పరిస్థితి ఉందా అంటే మాత్రం లేదు. వీళ్ళకన్నా 2 పాపులు ఎక్కువ చదివారని ఎందుకన్నానంటే, వీళ్ళు అట్లీస్టు
ఎస్పీబీల ద్వారా అదే ఈ కార్పొరేషన్స్ ద్వారా బ్యాంకుల నుంచి ఏదో అడిషనల్ లోన్స్ తీసుకొచ్చి వాటిని ఖర్చు పెట్టారు. అక్కడ ఆయన ఇంకొక స్టెప్ ముందుకు పోయి భవిష్యత్తులో ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయాన్ని కూడా ఇప్పుడే డిస్కౌంట్ చేసి బ్యాంకులకు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. ఈ రకమైన ప్రభుత్వాలు ఉంటే ప్రజల నెత్తి మీద అప్పులు పెట్టడం తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఐ మీన్ ఈరోజు పప్పు బెల్లాలు బొరుగులు పంచి భవిష్యత్ తరాలకు విపరీతమైన నాశనం చేస్తూ వాళ్ళ ఇండివిజువల్ ఇమేజ్ పెంచుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలుగానే అవుపిస్తూ ఉన్నాయి. ఇక జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ విషయానికి వస్తే మంచిదే. ఐ మీన్ సోషలీ కన్సర్న్ ఇండివిజువల్స్ ఏ ప్రొఫెషన్ నుంచి అయినా కానీ వచ్చి ప్రజలకు చేయటం అనేటటువంటిది వెల్కమ్ థింగ్. కానీ స్కోప్ ఎంత ఉంది, పొలిటికల్ స్పేస్ ఉందా, దాన్ని ఆక్యుపైడ్ పొలిటికల్ స్పేస్ ఆలోచించకుండా పెడితే పెద్ద ఫలితాలు ఉండకపోవచ్చు. నేను అనుకోవటం ఇప్పుడు అది ఆంధ్రాలో అంతా ఆక్యుపైడ్ పొలిటికల్ స్పేస్. ఒక ఆర్గనైజ్ నేషనల్ పార్టీ బీజేపీకే స్పేస్ దొరకటం లేదు. సో అక్కడ ఇంకోహళ్ళకు స్పేస్ దొరుకుతుందని నేను అనుకోను. రెండోది దీనివల్ల పొలిటికల్గా పెద్దగా ఎఫెక్ట్ ఉంటుందని కూడా నేను అనుకోవటం లేదు. బేసిక్గా ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయినారు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉన్నది, అది తెలుగుదేశానికి కన్సాలిడేట్ అవుతుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో అది ఒక టైంలో ఆ స్పేస్ కొంతవరకు ఆక్యుపై చేసుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉండింది. విత్ బీజేపీ సపోర్ట్ ముందుకు పోయేట్టు అది చేయలేదు ఆయన, ఆ స్పేస్ను తెలుగుదేశానికి వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇప్పుడు దానిని మళ్ళా తెచ్చుకోవటం కూడా ఆయనకు వీలు కాకపోవచ్చు. సో ఇది ఐ థింక్ అడ్వాంటేజ్ తెలుగుదేశం కానీ రాజకీయం నడవబోతూ ఉన్నది, చూడాలి ఏ సైట్ పోతుంది అనేది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.